ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా ఉంటూ ప్రజల గుండెల్లో నిలిచిన శ్రీ కామిరెడ్డి రంగారెడ్డి గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. వైసీపీ పార్టీ 1వ వార్డ్ నుండి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న శ్రీ కామిరెడ్డి రంగారెడ్డి గారితో H6 న్యూస్ ఫేస్ టు ఫేస్. నమస్తే సార్. సార్, మీ రాజకీయ అరంగేట్రం ఎలా జరిగింది? అసలు మీరు రాజకీయాల్లోకి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? మాది రాజకీయ కుటుంబం. గత 35-40 సంవత్సరాల నుంచి మా నాన్నగారు రాజకీయాల్లోనే ఉన్నారు. తర్వాత నేను 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. సార్, మీరు వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? వైసీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం, రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం అంతే ఇంకా. సార్, మీరు వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, మీరు ఎన్నో సమస్యల నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు, అలాంటప్పుడు మీరు ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు? ప్రజలకు ఎప్పుడు ఇచ్చే అందుబాటులో ఉంటూ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ ఇని వాళ్ళ ఆ సమస్యలు తీరుస్తూ, ఇంకా కరోనా టైంలో పూర్తి లాక్డౌన్లో అంటూ నేనంటూ ఒకరోజు కూడా ఇంట్లో లేను, ప్రతిరోజు జనాల్లోనే ఉన్నాను. నిత్యం 2 టైమ్స్ ప్రతి ఇంటికి తిరిగి కూరగాయలు పంచాను. అలాగా ఇంకా ఏ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాను జనాల్లో. సార్, మీ వార్డులో ఏ ఏరియాస్ ఉన్నాయి సార్? మాది ఊరు చివర చాలా పెద్ద ఏరియా అమ్మా. పేటల పేర్లు వస్తే రాఘవ నగరు, నవభారతి కాలనీ, శ్రీకాంత్ నగరు, ఆర్టీసీ కాలనీ, జియావుద్దీన్ నగరు, గాంధీ నగరు, షాప్ ఎంప్లాయీస్ కాలనీ, ఆర్టీస్ కాలనీ ఎక్స్టేషను, అయ్యప్ప నగరు, రజగుల కాలనీ, వెంకటేశ్వర కాలనీ, ఎల్వి నగరు, నందమూరి కాలనీ, తారకరామ నగరు, వాసు నగరు, బై ఆటో నగరు చుట్టూ బైపాస్ కలిసేంత వరకు మా కింద వచ్చింది. సార్, మీ ఏరియాలో మీ వార్డులో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? 9700 చిల్లర ఉన్నాయమ్మ. సార్, మీరు ఇంటింటికి ప్రచారానికి వెళ్తూ ఉంటారు, అలాంటి టైంలో ప్రజలు మీ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకువచ్చారు? ఎక్కువ రోడ్లు, డ్రైన్లు ఇవే ఎక్కువ వస్తాయమ్మ. చేస్తాను. దృష్టికి వచ్చిన సమస్యలు మీరు ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? మా దృష్టికి వచ్చిన సమస్యలు ప్రజలకు ఏమి అవసరమో అవి నేను రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మే రేపు కాబోయే మేయర్ గారు, ఎమ్మెల్యే గారి సహకారంతో ఎక్కువగా మనం నిధులు తీసుకొచ్చుకొని మాది ఊరు చివర బాగా పెద్ద ఏరియా, ఆ ఏరియాకి ఎంత ఎక్కువ నిధులు తెచ్చుకుంటే అంత మనం డెవలప్ చేసుకోగలుగుతాం. ఆ నమ్మకం, ఆ ధైర్యం, మా ఎమ్మెల్యే గారు సహకారం పూర్తిగా నాకుంటుంది. అలాగే వచ్చే మేయర్తో కూడా అలాగే ఉంటూ మనం కాంట్రవర్సీ లేకుండా వాళ్ళతో ఎంత మంచిగా ఉండి అంత మంచిగా నిధులు తెచ్చుకొని డెవలప్మెంట్ ముందుకెళ్తుంటాం. సార్, మీ ఏరియాలో ప్రజల సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? చాలా బాగుందమ్మా, చాలా చాలా బాగుంది. సార్, మీరు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ప్రజలకు ఉన్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలనుకున్నారు, ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు ఎలాంటి ప్రణాళిక రూపొందించుకున్నారు, ఆ ప్రణాళిక గురించి చెప్పండి సార్. ఏం లేదు, నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మనం ఎంత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అన్ని నిధులు తెచ్చుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ముందుకెళ్తూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉంటే వాటికి అవే ముందుకెళ్ళగలుగుతూ ఉంటాం. సార్, సమాజంలో మీరు ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారు? సమాజం అనేది ఒక పెద్ద నిరంతర ప్రక్రియ అది. దాంట్లో మార్పు అంటే ముందు మెయిన్ పిల్లలు ఎడ్యుకేషను, తర్వాత మన జీవన ఉపాధి ఎప్పుడైతే మెరుగుపడుద్దో అప్పుడు ఆటోమేటిక్గా సమాజం మార్పు వచ్చింది. ముందు గవర్నమెంట్ నుంచి అవే మనకు ప్రజలకు అందించగలిగితే ఆటోమేటిక్గా మార్పు రాగలుగుతుంది. సార్, మీరు రాజకీయాల్లోకి రావడానికి ముందు కానీ చదువుకునే టైంలో కానీ ఏమైనా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొన్నారా? మా నాన్నగారే 30 సంవత్సరాలు సర్పంచ్గా చేశారమ్మ. ఆయన నిత్యం ప్రజల్లోనే ఉండేవాడు. చాలా ఆస్తులు ఆ రోజుల్లో అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము గుంటూరు వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాం. ఆ టైంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత నాకు ముఖ్యంగా రాజకీయాల్లో పట్టుబట్టి లాక్కొచ్చిన వాళ్ళలో మస్తానలి ఒకడు,
మస్తానాలు ఇంటికొచ్చి ఒకసారికి నాలుగు సార్లు పిలిచి నువ్వు నిలబడి చేయి నాకు చేయి నాకు చేయి అంటే ఆ రోజుల్లో నేను 2009 లో మస్తానాల కోసం పూర్తిగా చేశాను. ఇంకా రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే అది చెప్పలేని ఇష్టం. సార్, గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మీ వార్డులోని ప్రజలకు అందరికీ అందుతున్నాయా లేదా? 99% అందుతున్నాయమ్మ. ఎక్కడెక్కడ చిన్న ఒకటి రెండు అందకపోతే మా దృష్టికి వస్తాయి, ఎమ్మడే రెక్టిఫై చేస్తున్నాం. ఆఫీసర్లు కూడా బాగా సహకరిస్తున్నారు. సచివాలయాలు కూడా నా పరిధిలో 5 సచివాలయాలు వస్తాయి. 5 సచివాలయాల స్టాఫ్ బాగా చేస్తున్నారు, మనకు బాగా సహకరిస్తున్నారు. నేను చెప్పిన వెను వెంటనే ఒక 4 రోజులు 5 రోజుల్లో రెక్టిఫై చేస్తున్నారు, అవి క్లియర్ అయిపోతున్నాయి. సార్, మీ బ్యాక్ బోన్ ఎవరు? మీకు ఇంత సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు? నేను రాజకీయాల్లోకి వచ్చింది మా నాన్నగారి వల్లే. మాకు రాజకీయ కుటుంబం. తర్వాత గుంటూరులో మస్తానోలి తర్వాత 2013లో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాం. కేవలం ఆ రోజు వైఎస్ఆర్సీపీలోకి ముస్తఫా గారు రమ్మని పిలిచారు. నన్ను పిలిపించుకొని మాట్లాడితే ముస్తఫా గారు, సరే నేను ఒక్కరిని కాదు మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మాట్లాడి నేను చెప్తానని, ఒకే రోజు వార్డు ప్రెసిడెంట్లు మాజీ కార్పొరేటర్లు 26 మందిని కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడం, ముస్తఫా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరడం, ఆయన 2014 ఎలక్షన్లో మేము ఎలక్షన్ చేసి గెలిపిస్తూ ఆయనకు మేము అండగా మాకు ఆయన పూర్తి సహకారాలతో 2013 నుంచి ఇవాల్టి వరకు మాకు పూర్తిగా వెన్నుదన్నుగా ఒక ఫ్రెండ్గా ఒక వెల్విషర్గా ముస్తఫా గారితో మా జర్నీ అలా సాగుతోంది. సార్, మీ స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా గారి గురించి మీ మాటల్లో చెప్పండి. ముస్తఫా గారు ఒక ఎమ్మెల్యేగా కాదమ్మ, ఒక ఫ్రెండ్గా, ఒక జనాల్లో నిత్యం సరదాగా ఒక ఎమ్మెల్యేలాగా ఎమ్మెల్యే హోదా తీసి పక్కన పెట్టేసి ఒక సామాన్య కార్యకర్తలాగా జనాల్లోనే ఉంటాడు. మమ్మల్ని కూడా అలాగే తిప్పుతుంటాడు, మేము కూడా అలాగే జనాల్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. చాలా మంచిగా మంచోడు, చాలా మంచిగా ఉంటుంది జర్నీ. సార్, మొన్న జరిగిన 7K వాక్ గురించి మీ మాటల్లో చెప్పండి. 7K వాక్ మంచి ప్రోగ్రామ్ అమ్మ, అది ముస్తఫా గారి కోరిక. అది అంతకుముందు కూడా 2 టైమ్స్ పెట్టాలని సెట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నంబూరు యూనివర్సిటీ దాకా ప్రోగ్రామ్ సెట్ చేసి ఆ రోజు ఏదో సీఎం గారిది ఏదో అపాయింట్మెంట్ ఉండి ఆగిపోయారు. మొన్న 7K బాగా సక్సెస్ అయింది. అలాంటి ప్రోగ్రాములు ఇంకా చేయాలని ఆయన కోరిక, ఆయన తపన. అలాంటి వాటిల్లో మనమందరం కూడా పాల్గొని భాగస్వాములయ్యి అలాంటి ఇంకా ముందు ముందు జనాల్లో బాగా రివేషన్ తీసుకొచ్చి ముందుకెళ్ళాలని నా కోరిక. సార్, మీ వార్డ్ ప్రజలకి H6 న్యూస్ ఛానల్ తప్పున ఏమైనా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారా? మా వార్డు మంచి వార్డమ్మ, చాలా బాగుంటుంది. జనాలు కూడా చాలా సైలెంట్గా ఉంటారు, ఎక్కడ కాంట్రవర్సీ ఉండదు. రేపు జరగబోయే ఎలక్షన్లో మీరే ఎలాంటి ప్రలోభాలు లేకుండా మీకు ఎవరు కావాలి, ఎవరు మంచి వ్యక్తి, ఎవరు జనాల్లో ఉంటారో వాళ్ళని మీరు ఎంచుకొని ఆ వ్యక్తికి ఓటేసి గెలిపించుకుంటే మీ ఉన్న సమస్యలు సాల్వ్ చేయగలుగుతారు. నేనా ఇంకొకరా ఇంకొకరా అది మీ ఇష్టం, మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో ప్రశాంతంగా ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. సార్, ప్రెసెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మీ వార్డులో ప్రజలకు అందరికీ అందుతున్నాయా లేదా? చాలా బాగా అందుతున్నాయమ్మ. నిన్న వచ్చేసరికి ఇళ్ళ పట్టాలు వచ్చి 3600 ఇళ్ళ పట్టాలు మన ఒక్క వార్డులోనే వచ్చినాయి. తర్వాత అమ్మ ఒడి ఒక రజకుల కాలనీ అనేది 1 టౌన్ మొత్తం మీద మా ఏరియాలోనే ఉంది, అది నా అదృష్టం. 26 మందికి రజకుల కాలనీలో ఇస్త్రీ బండ్లకి 10,000 చొప్పున ఇప్పగలిగాను. ఆటో వాళ్ళకి ప్రతి ఒక్కరికి జగన్ గారు పెట్టిన పథకాలు, అమ్మ ఒడి కానీ ఈ నవరత్న పథకాలు కానీ ఇవన్నీ ప్రతి పథకం అందరికీ అందుతున్నాయి. చాలా బాగున్నాయి ఈ పథకాలు. జగన్ గారు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాడు జనాలకి. దానివల్ల
జనాలకూడ ఎప్పుడు ఎప్పుడు ఎలక్షన్ వచ్చిందా ఎప్పుడు ఎప్పుడు జగన్ గారిని మనం రుణం తీర్చుకుందామా అని ఎదురు చూస్తున్నారు జగన్ గారి రుణం తీర్చుకోమని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను గాని ఆ పదకాలు తీసుకున్న వాళ్ళు గాని ఒకరితో వేధించకుండా ఒకరికి చెప్పి మీ ఓటును మీరు నిర్భయంగా మీరు ఎవరికి ఇయ్యాలా మీకు ఎవరైతే బాగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు వాళ్ళని మీరు ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మీరు మీ మాటల్లో రెండు మాటలు ఏమైనా చెప్పండి వైఎస్ జగన్ గారి గురించి రాజశేఖర్ రెడ్డి గారి గురించి మా నాన్నగారి దగ్గర నుంచి మాకు పార్టీ కన్న వాళ్ళ కుటుంబమే ముఖ్యం జగన్ గారు అంటే అంత ఇష్టం ఇంట్రెస్ట్ నేను ఫస్ట్ గుంటూరులో రాజకీయంగా మొదలు పెట్టింది ఒక నాకు గురువుగా ఆర్కే గారు 2003 నుంచి ఆయనతో నాకు పరిచయం స్టిల్ ఇవాల్టి కూడా నేను కార్పొరేటర్ గా నాకు ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ చూపిలేదు తర్వాత ఆయనే నన్ను పిలిచి నువ్వు పోటీ చేయట్లేదంట చెయ్యి అన్నాడు దానికి మన ఎమ్మెల్యే గారు సహకారంతో ఎమ్మెల్యే గారు పూర్తి నమ్మకంతో నేను ఇవాల పోటీ చేస్తూ ఈ రాజకీయాలకి అరంగేరం చేశాను సర్ మీ గురించి మీ కుటుంబం గురించి రెండు మాటల్లో చెప్పండి నేనైతే పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా బేసవారపేటమ్మ నేను మ్యారేజ్ చేసుకుంది గుంటూరులో 25 సంవత్సరాలు అవుతుంది నేను గుంటూరు వచ్చి నేనున్న ఇప్పుడుండే ఆర్టీసీ కాలనీ ఏరియాలో 2003 నుంచి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను ప్రతి ఇల్లు ప్రతి మనిషి నాకు తెలుసు అందరితో బాగుంటాం ఎక్కడ కాంట్రోవర్సీ కానీ ఎలాంటి గొడవలు కానీ ఉండవు మన చేతైనంత వరకు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాం ప్లస్ నాకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అమ్మాయి డాక్టర్ థర్డ్ ఇయర్ ఎన్ఆర్ఐలో నేను ఇంటర్ డిస్కంటిన్యూ అది నా కుటుంబ నేపథ్యం ఇంకా నాకు తోడబుట్టిన వాళ్ళు వచ్చేసరికి మాకు ఒక అక్కాయి ఇద్దరు తమ్ముళ్ళు మేము మొత్తం నలుగురం అంత గుంటూరులోనే ఆర్టిస్ట్ కాలనీ ఇక్కడే ఉంటాం సార్ మీ వార్డ్ ప్రజలకు H6 న్యూస్ ఛానల్ తమించి ప్రజలకు ఏమైనా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారా ప్రజలు మంచి తెలివిగల వాళ్ళు మంచి విజ్ఞులు నేను ఒకటే కోరుకుంటాను వాళ్ళకు మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎన్ని పథకాలు అయితే పెట్టిందో అన్ని పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందుతుంది ఈ పథకాల వల్ల మీరు నిర్భయంగా మీ ఓటును మీకు నచ్చిన వ్యక్తి ఎవరు మంచి వ్యక్తి అంటే వాళ్ళకు మీ ఓటు వేసుకోవచ్చు మీరు ఓటు అమ్ముకొని ఏదో ఆ రోజు తాత్కాలికంగా ఏదో ఒక ప్రలోభాలకు లొంగకుండా మీరు నిర్భయంగా మీ ఓటు మీరు ఉపయోగించుకోవచ్చు అని నేను మనవి చేస్తున్నాను విన్నారు కదండి గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్న శ్రీ కామిరెడ్డి రంగారెడ్డి గారు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు ఎంతో సేవలు అందిస్తున్నారు అలాగే ఇప్పుడు కార్పొరేటర్గా పోటీ చేస్తూ వారు ప్రజల యొక్క పూర్తి మద్దతుతో అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఆశిస్తూ H6 న్యూస్ ఛానల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం